రాజకీయాల్లో చాలామంది తెర ముందు అనేక రకాల పాత్రలు పోషిస్తుంటారు, రకరకాలుగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ ఒక ఆర్గనైజేషన్ ఎదుగుదల కోసం చాలా తక్కువ మంది ఆర్గనైజేషన్ వెనకుండి అరుదైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. అటువంటి అరుదైన పాత్ర పోషించేటువంటి నాయకుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ వర్కింగ్ ప్రెసిడెంటు కుసుమ్ కుమార్ గారు ఒకడు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, మిగిలినటువంటి అంశాలని కొంత కీలకంగా వ్యవహరిస్తూ పార్టీకి సంబంధించి బలోపేతం అవడానికి తనవంతు కృషి చేస్తున్నటువంటి కుసుమ్ కుమార్ ఈరోజు నాతో గెస్ట్గా జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. మనం చాలా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, మీరు దాదాపు 4 తరం అనుకుంటే ఇప్పుడు నాకు తెలిసి ఎప్పుడు కూడా తెర వెనక మీరు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ బతికున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్లో తీసుకొచ్చే దాంట్లోనూ చేరే దాంట్లో తెర వెనక మీ పాత్ర ఉందని బలంగా చెప్తారు. తర్వాత పరిస్థితులు మారినా కూడా మీరు ఫ్రంట్ లైన్లోకి వచ్చి ఏదో ఒక ఎమ్మెల్యేనో రాజ్యసభగానో ఏదో ఒక పాత్ర అనేది ప్రత్యక్షంగా పోషించకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే తెర వెనుక అనే పదానికంటే కూడా నేను మొదటి నుంచి కూడా మీరు అన్నట్టు 4 తరం కాంగ్రెస్ వాళ్ళం మేము. మా కుటుంబం, మా ముత్తాత కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మా ముత్తాత గారు జెట్టి అంకినీడి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది 1885. తర్వాత మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు, ఆయన ఉప్పు సత్యాగ్రహం టైంలో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. మా నాన్నగారు స్వాతంత్ర సమర యోధులు, ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో జైలుకి వెళ్ళడం జరిగింది. అట్లా 4 తరం కాంగ్రెస్ ఫ్యామిలీ మాది. నేను కూడా ఎన్ఏసీఐ నుంచి 1987 18 ఏళ్ల వయసులో ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకుడిగా నేను నా యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. తర్వాత ఎన్ఎస్వీ నుంచి యువజన కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీంట్లో ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత 2 స్థానంలో ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, నేను రేవంత్ రెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ మేము ముగ్గురం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసాము మొన్నటి వరకు కూడా. అంటే నేను ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించడం జరిగింది. ఎప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడదామనే యొక్క కోరిక లేకుండా ఆర్గనైజేషన్ పని మీదే నా యొక్క ఫుల్ టైం కేటాయిస్తూ ఆర్గనైజేషన్లో ఎదగటం చేశాను. మీరు అన్నట్టు రాజ్యసభ లాంటి అవకాశాలు రాష్ట్రెడ్డి గారు బతికుంటే ఆటోమేటిక్గా నాకు వచ్చిండేమో, ఎందుకంటే ఆయనతో నాకున్న సన్నిహితం వల్ల కావచ్చు, రోసయ్య గారితో నాకున్న సంతంగం కావచ్చు, వాళ్ళిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ 2010 కావచ్చు, 12 కావచ్చు నాకు రాజ్యసభ ఛాన్సెస్ వచ్చిండేవి. కొన్ని కొన్ని ఒక్కొక్క నాయకుడితో అసోసియేట్ అయ్యి ఉండి ఆ నాయకుడు యొక్క ఏదైనా దుర్ఘటనలో ఏదైనా కావటం వల్ల కొందరికి నష్టం జరుగుతుంటుంది. దాంట్లో నాకు కొంచెం ఇదైనా కానీ నేను ఎప్పుడు పార్టీ ఆర్గనైజేషన్ ఆపలేదు. మీరు అన్నట్టు గత వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను సోనియా గాంధీ గారికి నేను లెటర్ రాయటం జరిగింది 2.5 నెలల క్రితం. అమ్మ, ఒక టర్మ్ నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు రాహుల్ గాంధీ గారు, దానికి ధన్యవాదాలు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా కంటిన్యూ కావటం కంటే కూడా నాకు వేరే బాధ్యతలు ఇవ్వటం అనేది మీరు ఇవ్వగలిగితే నేను ఆ బాధ్యతలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాను, జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి రాయడం జరిగింది. దానివల్ల నన్ను ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకోకపోవటం వల్ల కారణం ఏంటంటే నా అంతటి నేను వద్దనటం. ఎందుకంటే ఒక టర్మ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశాము, ఒక కమ్మ ప్రతినిధిగా ఇక్కడ ఉన్న ఆంధ్ర రాయలసీమ వాసులు నివసిస్తున్న వాళ్ళ యొక్క ప్రతినిధిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ద హయ్యెస్ట్ పోస్ట్ నేను ఇక్కడ తీసుకోగలటం. పీసీసీ ప్రెసిడెంట్ నేను కాలేను, అటువంటి ఆసక్తి కూడా లేదు, కాలేను కూడా. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్ని సంవత్సరాలు ఉన్నా వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగటం కంటే కూడా మార్పు అనేది కావాలి, కాబట్టి నేను వద్దని చెప్పేసి అనుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా, తను నాకు క్లాస్మేట్, నాకు ఇద్దరం ఏవి కాలేజీలో క్లాస్మేట్స్, ఈవెన్ బెంచ్ మేట్స్ కూడా ఇద్దరం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసాము. ఇప్పుడు తనకి ప్రెసిడెంట్ వచ్చింది. ఈ 1 మంత్లో నేను ఇప్పుడు పదవిలో లేను, ఇప్పుడు మాజీగా ఉన్నాను, ఇంకా కొత్త బాధ్యతలు నాకు ఇంకా రాలేదు. అయినా కానీ ఆర్గనైజేషన్లో పనిచేసే తత్వం ఉన్న వ్యక్తిగా ఇప్పుడు బాధ్యతల్లో కీలక, ఇప్పుడు బాధ్యతల్లో లేకపోయినా కానీ నా యొక్క బాధ్యతను నేను నాకు నేను నిర్వర్తిస్తూ మీరు అన్నట్టు సమన్వయం చేయడం కావచ్చు, కోఆర్డినేట్ చేయడం కావచ్చు, ఇప్పుడు ఈ ఇంద్రవెల్లి సభని కూడా నేను ప్రత్యేకంగా నేను ఆ బాధ్యతలు తీసుకొని మరీ అనే పనిచేస్తూ ఉన్నాను. ఎందుకు ఆ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే,
మీతో పాటు అంటే మీరు యూత్ కాంగ్రెస్లో పనిచేసేటప్పుడు ఇప్పుడు ఏపీలో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కోమటిరెడ్డి, గతంలో మారెప్ప లాంటి వాళ్ళు, తర్వాత దానా నాగేంద్రన్, వీళ్ళంతా కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు మంత్రులుగా కంటిన్యూ అవుతున్నారు, ఎంపీలుగా కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో మీరు ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ కోసం పనిచేస్తున్నారు, ఓకే, బట్ పొలిటికల్గా ఎదగాలి అన్నాడు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ మారగానే ఎమ్మెల్సీ అయినటువంటి రోజులు ఇప్పుడు ఈ రోజులు. సో అట్లాంటి మీరు ఇంతకాలం పనిచేసుకుంటూ వచ్చి కూడా ఆపర్చునిటీస్ అనేది రాలేదా, మీరు కలిగించుకోలేదా, ఏర్పాటు చేసుకోలేదా మీరు? నేను 2009 వరకు ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ఇష్టపడ్డాను. ఆర్గనైజేషన్లో ఒక స్థాయిలో పనిచేసి పార్టీకి, ప్రభుత్వానికి నా వల్ల మేలు జరిగే స్థాయికి ఎదిగాను నేను ఆ టైంకి. ఆ తర్వాత రాజశేఖర్ గారు కనుక చనిపోయి ఉన్నా, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు రోసే గారు కంటిన్యూ అయినా కానీ డెఫినెట్లీ నాకు అవకాశాలు వచ్చిండేవి. ఇప్పుడు నాతో మీరు చెప్పినట్టు వాసు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉదయభాన్ కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగేందర్, రంజన్, మారెప్ప, ఇట్లా వీళ్ళందరూ ఆర్గనైజేషన్లో నాతో పాటు యూజన్ కాంగ్రెస్లో కలిసి పనిచేసిన వాళ్ళు. వీళ్ళు అంటే వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు నిలబడాలని ఆసక్తితోటి యూజన్ కాంగ్రెస్లో రావటం, ఎప్పుడు మాకు ఈ సీటు కావాలి, ఏదో ఒక సీట్ని నియోజకవర్గాన్ని పట్టుకొని దాంట్లో పనిచేసేసి సీటు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. నేనేమో ఆర్గనైజేషన్లో పెరగడానికి ప్రయత్నం చేశాను. ఆర్గనైజేషన్ పెరిగిన వాళ్ళు ఇప్పుడు మీరు నాతో పోల్చాలనుకుంటే ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి కూడా గుర్తిస్తుంది. గుర్తించడం బట్టే నేను ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా మంత్రి కాకపోయినా కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పదవి నాకు ఇవ్వడం జరిగింది. బీజేపీలో రామ్ మాధవ్, మురళీధర్రావు అని ఇద్దరు నాయకులు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు, వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఏమీ కాలేదు. ఆర్గనైజేషన్లో ఉన్న దానికి గుర్తించి జాతీయ నాయకత్వం వాళ్ళని ప్రధాన కార్యదర్శులుగా నియమించి కొన్ని కొన్ని రాష్ట్రాలకి కీలక బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళ వల్ల ఆ పార్టీకి, ఆ రాష్ట్రాల్లో ఉన్న సంక్షోభాలను కూడా నివారించే శక్తి వాళ్ళకి రావడం జరిగింది. అటువంటిది ఆర్గనైజేషన్లో పట్టుండి ఆర్గనైజేషన్ నుంచి పైకి ఎదిగిన వాళ్ళకి ఆ సాధ్యం అవుతుంది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు చాలా దగ్గర, మీ క్లాస్మేట్, మీ బెంచ్ మేట్ కూడా. ఇప్పుడు పార్టీకి సంబంధించి ఉన్నటువంటి గ్యాప్ కొంత సీనియర్లకి, రేవంత్ రెడ్డి మధ్య సమస్య పోయినట్లయినా, ఎందుకంటే మీరు, నేను చూశాను బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఇప్పుడు ఆదిలాబాద్ సంబంధించి ఎమ్మెల్సీ, గత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొంత గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నారని అనిపించింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అండి? కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఎవరవుతారు అనేది చర్చ జరుగుతున్నప్పుడు, అభిప్రాయాలు తీసుకుంటున్నప్పుడు, ప్రతి ఒక్క నాయకులు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఆసక్తి ఉండి వాళ్ళ ఆ యొక్క పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నప్పుడు, మేమైతే మాకు ఈమెయిల్లు ఉన్నాయి, ఇదిగో పలానా వాళ్ళకి ఇస్తే వాళ్ళలో ఈ లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఎత్తి చూపించుకోవటము, లాబీ చేసుకోవటము, తనకి దగ్గరగా ఉన్న వ్యక్తి గురించి ప్రమోట్ చేసుకోవటం అనేది క్వైట్ న్యాచురల్. మహాత్మా గాంధీ గారి టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో సుభాష్ చంద్రబోస్ గారికి, ఆయనకు కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉండేవి. ఒకసారి నిర్ణయం అంటూ తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు, మా యొక్క అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నాక, ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ దట్. ప్రతి ఒక్కళ్ళు ఆమె యొక్క నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, ఆమోదించాల్సిందే, ఆ నిర్ణయాన్ని మీద పనిచేయాల్సిందే. సరే, ఇప్పుడు నాకు ఇక్కడ శత్రువులు అంటూ ఏం లేదు. దాదాపు అందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న నా వ్యక్తిత్వం కావచ్చు, నాకున్న ఆర్గనైజేషన్లో ఉన్న నాకు పట్టు, నా యొక్క సీనియారిటీ కావచ్చు, అందరూ నాకు గౌరవిస్తారు, నేను అందరితో బాగుంటాను, అందరూ నా స్నేహితులే కావటం వల్ల చిన్న చిన్న వాళ్ళ ఏమన్నా చిన్న చిన్న గ్యాపులు లాంటివి ఏదైనా ఉన్నా కానీ అటువంటి సమస్య చేయడానికి నాకు ఒక అవకాశం ఉంది. అది దాదాపు నేను అవన్నీ పార్టీ కోసం, పార్టీ యొక్క భవిష్యత్తు కోసం, పార్టీ యొక్క ఐక్యత కోసం, అది నాకెవరో చెప్తే చేసింది కాదు, నా అంతటి నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఇప్పుడు అందరు నాయకులు కలిసికట్టుగా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. అందరం కలిసేసి ఇప్పుడు ఇంద్రవెల్లి సభని జయప్రదం చేయడానికి అందరం కృషి చేస్తాం. కాస్త ఇంకా కోమటిరెడ్డి వాళ్ళు సెట్ అయినట్లు లేరు అనుకుంటున్నా? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏదో ఆ విషయంగా ఆ రోజు మాట్లాడటం జరిగింది, కానీ తను కూడా నేను మొదటి నుంచి చెప్పడం జరిగింది, నాకు రాకపోతే ఏదో జరిగిపోతుంది, తనకు రాకపోతే తను ఏదో నిర్ణయం తీసుకుంటాడు, కఠిన నిర్ణయం తీసుకుంటాడు, పార్టీని వ్యతిరేకిస్తాడని చెప్పి ఏదైతే చెప్పచ్చు చర్చల్లో వార్తల్లో వచ్చిందో అది నిజం కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన చాలా సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్త, నాయకుడు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఎ నుంచి వచ్చినాడు. సరే, తనకు రానందువల్ల తన కొద్దిగా ఆ బాధ కలిగి ఆ విషయంలో ఏదో మాట్లాడి ఉంటాడు, కానీ అది కూడా సెట్ అయిపోతుంది. సో ఎందుకంటే ఇద్దరు కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. సో మీరు పనిచేస్తున్నారు, ఆయన పనిచేస్తున్నారు, మీరేమో ఉన్నటువంటి గ్యాప్స్ని కొద్ది ఫిల్ఫిల్ చేయడానికి, కొంత రేవంత్ రెడ్డి బలపడడానికి, కొంత నాయకుల మధ్య సయ్యద్దు ట్రై చేస్తున్నారు. అదే మీ మిత్రుడేమో ఏదైతే టీపీసీసీని కొనుక్కున్నారని చాలా దారుణమైనట్టు కామెంట్ చేసి అది మీకు నష్టం చేకూర్చే అంశం కదా. అంటే ఆ రోజు చేసింది వల్ల కొద్దిగా ఇబ్బందికరం అయినది జరిగింది.
తర్వాత తను కూడా తలా అట్లా అనకపోయి ఉంటే బాగుండేదేమో అని కూడా కొందరితో మాట్లాడటం జరిగింది. నేను అదేదో అనుకోకుండా ఇట్లా అనటం జరిగింది అనేది. తర్వాత దాన్ని కంటిన్యూ చేయట్లేదు తను. తను ఆగిపోయి ఉన్నాడు. తన భువనగిరి, తన పార్లమెంటు, తన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. తన కార్యకర్తలు తన యొక్క క్యాడర్ని కాపాడుకునే పనిలో ఉన్నాడే కానీ, వాళ్ళ అవసరాలు తీర్చే పనిలో ఉన్నాడు కానీ దాన్ని కంటిన్యూ చేయట్లేదు. కాబట్టి అది కొన్ని రోజుల్లో అతను ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు ఎంపీలందరూ కూడా సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళటం జరిగింది. దాంట్లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు కలిసి వెళ్ళటం జరిగింది. ముగ్గురు కలిసి రాహుల్ గాంధీ గారితో గ్రూప్ ఫోటో కూడా దిగటం కావాలి. అవన్నీ ఆడ మాట్లాడుకుంటుంటే ఉంటారు. అది పెద్దగా ఏం కాదు. ఆయన కూడా తన మెయిన్ స్ట్రీమ్లో వచ్చేసి మళ్ళీ పనిచేస్తాడని చెప్పి ఆశిస్తాడు. ఇప్పుడు మీ ఇంద్రవెల్లి సభ ఏంటంటే తెలంగాణలో దళిత బంధు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఇక్కడ గిరిజనులు అనేటువంటి అంశాన్ని టేకప్ చేసి కాంగ్రెస్ పార్టీ సభ పెడుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆగస్టు 9 అనేది చాలా చారిత్రాత్మకంగా ఎంతో ఇంపార్టెన్స్, భారతదేశ స్వాతంత్రానికి ఇంపార్టెన్స్ రోజు. ఆగస్టు 9 నాడు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా అని చెప్పేసి బ్రిటిషర్స్ని భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన క్విట్ చేయండి అని చెప్పేసి అనటం జరిగింది. ఇదే ఆగస్టు 9 నాడు ఆదివాసీల గడ్డ ఇంద్రవెల్లి అనేది, ఆదిలాబాద్ జిల్లా అనేది ఆదివాసీలు దళితులు 10లో 5 నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ దాని మీద దళిత ఆదివాసీ ఆత్మగౌరవ దండోరా అనేది ఒకటి నినాదం తీసుకోవటం మేము. ఇంద్రమ్మ రాజ్యం రావాలన్నా సోనియా గాంధీ గారు ఏ ఆశించి తెలంగాణ ప్రసాదించారో అది ఆమె యొక్క కన్న కల నెరవేరాలన్నా అందరికీ సమాన గౌరవం, బాధ్యతలు, హక్కులు కలగాలన్నా కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమనే ఒక మేము ప్రజలకి దగ్గర కావడానికి ఆదివాసీలు, గిరిజనుల మీద పేరు మీద, దళితుల పేరు మీద మేము ఆ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత అందరి నాయకులం కలిసి కూడా దాన్ని మేము అందరం సంపూర్తిగా మద్దతు ప్రకటించి దాని సక్సెస్కి పనిచేస్తూ ఉన్నాం. ఈ దళిత బంధు పెట్టినందువల్ల ఆ సభ అనేది కాదు, దళితులని, గిరిజనుల్ని, ఆదివాసుల్ని మోసం చేస్తూ వారిలో విభేదాలు సృష్టిస్తూ చేస్తున్న దాన్ని ప్రజల్లో అతన్ని ఎక్స్పోజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం మాది. అంటే మనం రాజకీయ విమర్శ కింద మాట్లాడుకోకపోతే దళిత బంధు అనే పథకం దళితులకు మేలు చేసేదే కాదా? దళిత బంధు నిజంగా కేసీఆర్ కనుక దళితులకు మేలు చేయాలంటే 3 ఎకరాలు దళితులకు ఇస్తానని చెప్పి అన్నాడు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది. ఏదైనా ఒకటి మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేది ఒక ప్రమాణపత్రం, మేనిఫెస్టోలో పెట్టమంటే ప్రమాణం చేసి మా పార్టీ కనుక ప్రభుత్వంలోకి వస్తే మేము ఈ పథకాలు, ఈ పనులు చేస్తాము మీకు అని చెప్పేసి ప్రమాణం చేసి చెప్పేదే ఎలక్షన్ మేనిఫెస్టో. అటువంటి మేనిఫెస్టోలో ఏదన్నా ఒకటి ఒక అంశాన్ని చేర్చి ప్రధాన ఎలక్షన్ ఎజెండా కింద, ఎలక్షన్ అస్త్రం కింద ఆ యొక్క అంశాన్ని వాడుకునేటప్పుడు దాన్ని నిజంగా చిత్తశుద్ధి ఉండి, సాధ్యాసాధ్యాలు ఉండి, దాన్ని చేయగలము అని చెప్పేసి నమ్మకం ఉండి చేయగలిగే యొక్క పరిస్థితులు ఉన్నప్పుడే అనౌన్స్ చేయడం అనేది చేసేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వేరే పార్టీలు. ఇతను పబ్బం గడుపుకోవటానికి ఏరు దాటి తెప్పదగలేసే మనిషి కాబట్టి తనకి సాధ్యమా అసాధ్యమా అనేది చూడకుండా ముందు ప్రజలకు అట్రాక్టివ్ స్కీమ్స్ కావాలి. ప్రజల్ని మభ్యపెట్టాలటానికి తన యొక్క యాస, తన యొక్క భాష, తన యొక్క దీంతో ఈ యొక్క మేనిఫెస్టోలో 2 బెడ్రూములు ఇల్లు అన్నాడు, దళిత బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఇటువంటి అన్ని నిరుద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు అన్నాడు, ఇటువంటి అన్ని చేయటం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఒకసారి గెలిచాడు. వాళ్ళ భ్రమలు తొలగిపోయే టైంలో రెండోసారి కూడా మళ్ళీ ఆ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారితో మాకు ఉన్న పొత్తుని వాడుకొని రెండోసారి కూడా సెంటిమెంట్ని రెచ్చగొట్టేసేసి మళ్ళీ రెండోసారి రావడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ చేస్తున్న ఈ 3 ఎకరాల భూమి ఇయ్యలేదు ఇంత మటుకి. ఎందుకు ఇయ్యలేదు అనేది దళిత బంధు కంటే ముందు కూడా ఇప్పుడు తెలంగాణలో ఎంత మారుమూర జిల్లాలో, మారుమూరు మూల ఉన్న ప్రాంతంలో కూడా సరే, ఆదిలాబాద్ లాంటి దాంట్లో అయితే 50,000 లక్ష 2 లక్షలు ఆ రేంజ్లో ఉంది కానీ ఎక్కడైనా సరే హైదరాబాద్ చుట్టుపక్కల 70-100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ చూసినా కానీ 10 లక్షలకి తక్కువ ఎకరం లేదు. అటువంటిది దళితులకి 3 ఎకరాల భూమి కనుక ఇస్తే ఒక్కొక్క కుటుంబానికి 30-40 లక్షల రూపాయలు లాభం చేసే భూమి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది ఇవ్వకుండా ఈ 10 లక్షలు హుజూర్నగర్ ఎలక్షన్స్ కోసం అతనికి ఏంటంటే ఎలక్షన్స్లో గెలవడానికి ఏమైనా సరే భ్రమలు కల్పించేసేసి మోసాలు చేసేసి ప్రజలతో ఓట్లు దండుకోవాలి, తర్వాత మర్చిపోతారు ప్రజలు అనే ఒక భ్రమలో ఉన్నాడు. కానీ ప్రజలు చాలా తెలివివంతులు. ఇతను చేస్తున్న అన్నీ ఇప్పుడు నిరుద్యోగులు, ఎడ్యుకేటెడ్ యూత్ వీళ్ళందరూ అవన్నీ గమనిస్తున్నారు. ఇతని భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి. ఈ దళిత బంధు అనేది నేను చెప్పటం ఏంటంటే భస్మాసుడు తన చేతుల మీద, తన తల మీద తన చేతులు పెట్టుకున్నట్లయితే భస్మం అయిపోయాడు. ఈ దళిత బంధు పథకం వల్ల
కేసీఆర్ యొక్క ప్రభుత్వ పతనం అనేది ఈ దళిత బంధు పథకంతో స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి. దళితులకు కూడా హుజూర్నగర్లో ఎలక్షన్ ప్రచారం కోసం అనేది ఒకటి వస్తుంది వచ్చింది అని చెప్పేసి తన యొక్క దత్త గ్రామమైన వాసల మరిలో ఇవ్వటం జరిగింది. కొందరికి ఇచ్చి వచ్చాడు ఒక 7.5 కోట్లు 7.60 కోట్ల ఏమో 76 మందికి ఇచ్చాడు, ఇచ్చేసేసి వచ్చేసాడు. హుజూరాబాద్లో కొందరికి ఇస్తాడు, దళితులకు ఇస్తాడు. మిగతా దళితులందరూ ఏం పాపం చేశారు? రాష్ట్రంలో ఉన్న దళితులు మొత్తానికి ఇవ్వాలి. దళితులతో పాటు ఇంకా చాలా ఆదివాసీలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, బీసీల్లో కూడా ఎంతో కష్టాలు అనుభవిస్తూ ఉన్న వర్గాలు కొన్ని ఉన్నాయి. అలాగే కాకుండా అగ్రవర్ణాలలో కూడా పేదలు, ఎంతోమంది పేదలు ఉన్నారు. కొందరు బ్రాహ్మణులు అయితే అర్చకులకి పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు, వాళ్ళకి 2-3 వేల కంటే వాళ్ళకి నెలకు వచ్చే ఆదాయం అనేది లేకుండా ఉండటం వల్ల నువ్వు అందరికీ పంచు, ఎవరైతే అర్హులు ఉన్నారో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు మొత్తానికి నువ్వు దళిత బంధువు ఇచ్చి అప్పుడు రాష్ట్రాన్ని న్యాయం చేయి, అందరికీ న్యాయం చేయని చెప్పేసి మా యొక్క డిమాండ్.